సర్వీస్ ని ఇవ్వమని చెప్పి నోటీస్ ఇచ్చిన వాళ్ళు నీ వస్తుందని చెప్పిన తర్వాత మనసు మార్చుకున్నారు పర్మిషన్ ఇచ్చారు సంతోషం सीपी గారు గాని పోలీస్ ఉన్నతాధికారులు గాని సీపీఎం పార్టీ తరపు ధన్యవాదాలు తెలియజేస్తా ఇప్పటికైనా మీరు ప్రజాస్వామ్య పద్ధతిని పాటించినందుకు అదే సమయంలో మీలో నీ పేర్లు చెప్పను గాని ఒకళ్ళో ఇద్దరు కొంటి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు గెలగడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తారు అధిపతి కోసం వాళ్ళు పైన బట్టి చెప్పినా చెప్పకపోయినా బట్టి గారు వీళ్ళు మాత్రం ఎక్కువ విశ్వాసం చూపించుకుంటున్నారు రాజు నుంచిన రాజభక్తి చూపించే పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు అట్లాంటి పిచ్చోళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు చిన్నోళ్ళు వాళ్ళకి ఆంధ్రాలో జరుగుతున్న పరిణామం గుర్తు చేస్తున్నారు ఆంధ్రాలో ఐపీఎస్ లెవెల్లో ఉన్న ఆఫీసర్లు జగన్ ప్రభుత్వ కాలంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెట్టిన చరిత్ర ఉంది ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళకి సస్పెన్షన్ ఆర్డర్లు వస్తున్నాయి వాళ్ళ కేసులు పెడుతున్నా బహుశా జైలు కూడా పోయే పరిస్థితి వస్తుంది ఇక్కడ ఎవరైనా రూలు భిన్నంగా వ్యవహరించి ఇక్కడ సీఎం దెబ్బకొట్టాలని లేదు ప్రజాస్వామ్యాన్ని విస్మరించాలని పోలీస్ ఆఫీసులు ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా ఆ శిక్ష అనుభవిస్తారని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను లేదు మీ ఇష్టం మీ అభిప్రాయాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసుకుంటారు చేసుకుని అభ్యంతరం లేదు పోలీస్ డ్రెస్ ఇప్పి డ్రెస్ ఇంటి కాడ వేసి మీరు మూడు రంగుల జెండా వేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలా తిరగండి మా వాళ్ళు మా కార్యకర్తలు చూసుకుంటారు కానీ అది లేకుండా డ్రెస్ మాత్రం పోలీసుది డ్రెస్ మాత్రం పోలీసు ఉండి నువ్వు కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తే ఎట్లా కుదురుతుంది అట నువ్వన్న ఇప్పి కాంగ్రెస్ కార్యకర్తగా నువ్వు ఇప్పకుండా కాంగ్రెస్ కార్యకర్త పనిచేస్తే మాత్రం ఆ డ్రెస్ ఇప్పించని మేమే చేస్తాం అనుకోండి నేను చెప్పదలుచుకున్నాను